శ్రావణ మాసం వచ్చేసింది కదండి. శ్రావణ మాసం అంటేనే పండుగలు, వ్రతాలు, నోములు మనం ప్రతిసారి మాట్లాడుకుంటూనే ఉన్నాం. మన సంప్రదాయాలన్నీ ఎలా కొనసాగించాలి ఇత్యాది విషయాలన్నింటినీ తెలుసుకుందాం. ఈ విషయాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఆశ విద్యా తపస్వి, శ్రీ ఆదిశంకరాచార్య భక్త సమాజ వ్యవస్థాపకులు, శ్రీ శృంగేరి పీఠ ఉభయ తెలుగు రాష్ట్ర రాజ్య సంచాలకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య సమ్మ గారు. వారిని అడిగి విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురుగారు, మనం చేసే ఏ వ్రతమైనా పండగైనా నోములైనా కూడా లోక కళ్యాణార్థం చేసేదే. అందుకే మన నిత్య పూజలు కూడా సర్వేజన సుఖినోభవంతు అని అంటూ ఉంటాం కదా. సనాతన వైదికంలో వ్రతాలన్నా లేదు ఇతరం ఏదైనా అన్నా ఒక సమూహంతో కూడినటువంటి పండుగలు. చక్కగా సాయంత్రం పేరంటాళ్ళని పిలుచుకోవడం, ప్రతి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి అమ్మ మా ఇంట్లో ఇలా వరలక్ష్మి పూజ ఉంది లేదు ఇంకొక వ్రతం ఉంది అని చక్కగా పిలిచి అందరికీ కాళ్ళకి పసుపు రాసుకొని ఆనందంగా ఒకళ్ళనొకళ్ళని అంటుకొని గొంతు దగ్గర నుంచి అట్లా గంధం రాయటము అన్నీ చేసి బొట్లు పెట్టి చేసుకునే పండుగ. అంటే దీంట్లో సంపర్కము, అందరూ సమిష్టిగా కలవడము అనే తత్వము. అసలు ఋషి నిర్ణయించింది అందుకు. శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాలు ఉంటాయి, వరలక్ష్మి వ్రతాలు ఉంటాయి, అలాగే నాగుల పంచమి ఉంటుంది, జంధ్యాల పౌర్ణమి ఉంటుంది, రాఖి పౌర్ణమి అంటారా, అదే రోజు రాఖి పౌర్ణమి కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇవన్నీ ఎలా చేసుకోవాలి, అలాగే ముఖ్యంగా వరలక్ష్మి వ్రత వైశిష్ట్యం గురించి ఒకసారి తెలియజేస్తారా? ఈ వరలక్ష్మీ వ్రతము అనేది గనక ఆచరిస్తే ఆ మాంగళీకమైనటువంటి స్థితి చాలా గొప్పగా ఉంటుందని, ధన కనక వస్తు వాహనాదుల గురించి కానీ మృత్యుల గురించి కానీ ఏనాడు దారిద్ర్యాన్ని అనుభవించరు. ఏది శ్రద్ధగా సక్రమంగా జన్మాంతరంలో ఎవరు సక్రమంగా శ్రావణ పూజలు చేసుకోలేదో శుక్రవారం నాడు వాళ్ళు కొంత దారిద్ర్యంలో పుడతారు అని, ఆర్థికమైనటువంటి సంపత్తి తక్కువగా పుడతారు అని ఒక సంప్రదాయం ఉంది. ఉత్తర జన్మలు బాగుండాలన్నా, ఈ జన్మలో కూడా మనం అన్ని విధాలా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలన్నా శ్రావణ మాసాన్ని మించినటువంటి మాసం లేదు. ఎందుకయ్యా అంటే ఈ మాసములోనే పూర్తిగా సముద్ర మథనం చేశారు. దేవతలు రాక్షసులు అందరూ కలిసి విష్ణుమూర్తి మందర పర్వతం కింద అక్కడ దాన్ని కిందకి వెళ్ళి ఆ తాబేలూరు చక్కగా కూర్మ రూపంలో ఆయన కూర్చోనుండి చేస్తే 14 విలువైనటువంటి రత్నాలు పుట్టినటువంటి మాసం ఈ మాసం. కాబట్టి ఈ మాసములో ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహము, అనర్గమైనటువంటి రత్నాలు అన్నీ కూడా లభించాలి అంటే ఈ మాసానికి చాలా ప్రతీతి అని పెద్దలు మనకు చెప్తారు. కాబట్టి ఈ మాసములో ఖచ్చితంగా ఆ లక్ష్మీ అమ్మవారికి అది కూడా పౌర్ణమి ముందు ఉండేటటువంటి శుక్రవారం, సాధారణ 2వ శుక్రవారము, అప్పుడప్పుడు 3వ శుక్రవారం కూడా వస్తుంది. పౌర్ణమి ముందు వచ్చేటటువంటి, అందుకనే చారుమతి అనేటటువంటి ఒక స్త్రీ ఆవిడ ఈ రకమైనటువంటి దార్ద్ర్యము నుంచి మాంగళికమైనటువంటి స్థితిని పొందాలి అంటే ఏం చెయ్యాలి అన్నప్పుడు, పూర్వము ఏదైతే పార్వతీ అమ్మవారు పరమేశ్వరుడి దగ్గర నుంచి తెలుసుకున్నారో ఆ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించటము అనేది చేస్తున్నారు. కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని దేనికోసం ఆచరించాలయ్యా అంటే సమస్తమైనటువంటి భోగభాగ్యాలు కావాలి, నా జీవితంలో అన్నీ ఉండాలి, నాకు సమృద్ధిగా ఉండాలి అని ఎవరనుకుంటారో వాళ్ళందరూ వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసం శుక్రవారాలు, పౌర్ణమికి ముందు శుక్రవారము, ఒకవేళ కుదరలేకపోతే తర్వాత శుక్రవారాలైనా, ఎందుకంటే ఆడవాళ్ళకి వాళ్ళకుండే నెలసరి ఇబ్బందులు అవి ఉంటాయి కాబట్టి అలాంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నా అప్పుడు మానైనా ఖచ్చితంగా శ్రావణ మాసంలో ఒక శుక్రవారం నాడైనా ఇది చేయాలి. ఎందుకు అంటే శ్రావణ మాసం అంత లక్ష్మీప్రదమైనటువంటి మాసం ఇంకొకటి లేదు. శ్రావణ మాసం చాలా లక్ష్మీప్రదం. ఎందుకు అంత లక్ష్మీప్రదం శ్రావణ మాసం అంటే వర్ష ఋతువు అనేటటువంటిది శ్రావణ మాసంలో ఆరంభమవుతుంది. వర్షం పడడం వల్ల మీరు చూడండి ఆ చెట్లు చేమలు అన్నీ కూడా పచ్చగా సంపదతోటి సమృద్ధిగా అట్లా వెలిగిపోతూ ఉంటాయి. మనిషిని నిలబెట్టేది నిల్చోబెట్టేది ప్రకృతే. ఆ ప్రకృతి చాలా యోగ్యంగా ఉంటుంది. నెమళ్ళు, కప్పలు ఇలాంటివన్నీ పెద్దగా అరుస్తూ ఉంటాయి. తామరలు, ఇంద్రనీల పుష్పాలు ఇవన్నీ కూడా అట్లా తొంగి చూస్తూ ఉంటాయి. అలా ప్రకృతిలో మనకి రకరకాలైనటువంటి ఆ భేద విభిన్నమైనటువంటి అన్నీ కూడా ఆనందంతో పులకరిస్తూ ఉండేటటువంటి మాసము. ఎప్పుడూ చూడనటువంటి జీవరాశి అంటే భూమి మీద రకరకాలుగా మనకి చీమలు దోమలు ఇవే కాకుండా మీకు పట్టుపురుగులు లేదు వానపాములు ఇలాంటి కొత్త రకమైనటువంటి జీవరాశి దేనివల్ల ఈ ప్రకృతి బాగా ఆనందంగా సౌభాగ్యంగా ఉంటుందో, మనకి ఎరువుల దగ్గర నుంచి కూడా ఈ వానపాములు అవసరం,
కాబట్టి ఇవన్నీ కూడా బయటికి వచ్చేటటువంటి అంటే సంపదనివ్వడానికి ఏవే వస్తాయో అవన్నీ ఈ మాసంలో పుడతాయి. కాబట్టి అలా సంపదలనిచ్చేటటువంటి అది వృక్షాలు ఎక్కడ తీసుకున్నా కూడా అంత ఆనందంగా కోలాహలంగా ఉంటుంది. అలాంటి మాసం కాబట్టి ఈ మాసంలో లక్ష్మీ అమ్మవారు మొట్టమొదటి మాట ఏమిటి, లక్ష్మీ అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామాదిలో ప్రకృతిం వికృతిం విద్యాం అనే కదా ప్రకృతిం అంటాం, ప్రకృతే లక్ష్మి. ఆ ప్రకృతి లక్ష్మి మొత్తం సంవత్సరంలో పులకరించేటటువంటి చాలా గొప్ప మాసం ఏదైనా ఉంటే అది శ్రావణ మాసము. ఆ దానికి గుర్తుగా అమృతమయమైనటువంటి కిరణాలు చంద్రుడి నుంచి వస్తాయి. చంద్రుడు లక్ష్మీ అమ్మవారికి సోదరి కాబట్టి లక్ష్మీ అమ్మవారికి సోదరుడైనటువంటి చంద్రుడు పుట్టినటువంటి ఆయన పరిపూర్ణంగా ఆ సోదరిని చూసుకుండేటటువంటి భాగ్యం, అమృతమయమైనటువంటి కిరణాలు ఎక్కువగా శ్రావణ మాసంలో ఆయన భూమి మీదకి పంపిస్తాడు అని ప్రతీతి. కాబట్టి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ పూజ చేసిన వాళ్ళకి ఆ అనంతమైనటువంటి ధన సౌభాగ్య భోగ భాగ్యాలన్నీ కూడా లభిస్తాయి కాబట్టి చేశారు. చారుమతి అనే ఆవిడ ఇవన్నీ చేసి ప్రత్యక్షంగా పొందింది అని కూడా మనకు కథలో చెప్తారు. శ్రావణ మాసం అనేది ఎంతో వైశిష్ట్యమైన మాసం అని, ప్రకృతితో మమేకమైన మాసం అని మీరు చెప్పారు కదా. అయితే ఈ శ్రావణ మాసం అనేది శ్రవణ నక్షత్రయుక్తంగా వస్తుంది కాబట్టి స్వామివారి నక్షత్రం జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టే అమ్మవారికి ఇది ప్రీతిపాత్రమైన మాసమైందా, అందుకే మనం లక్ష్మీదేవిని ఈ మాసమంతా ఆరాధిస్తూ ఉంటాము అంటారా? దీంట్లో ఒక అద్భుతం ఏమిటంటే అమ్మవారికి సోదరుడు చంద్రుడు, అమ్మవారి భర్త వెంకటేశ్వర స్వామి వారు, భర్త యొక్క పుట్టిన నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు. అంటే శ్రావణ పౌర్ణమి నాడు ఏ పౌర్ణమి రోజు బాగా చంద్రుడు బలంగా ఉంటాడో ఆ పౌర్ణమి రోజు గనక శ్రవణ నక్షత్రం ఉంటే దాన్ని శ్రావణ మాసం అంటారు, చిత్త నక్షత్రం ఉంటే చైత్రమాసం, విశాఖ నక్షత్రం ఉంటే వైశాఖ మాసం. కాబట్టి ఇరువురు సోదరుడు అంటే ఇటు పుట్టింటి వారు అటు మెట్టింటి వారు రెండింటినీ అనుసంధానం చేసేటటువంటి నక్షత్రం లక్ష్మీ అమ్మవారికి ఆ విధమైన తిథి. కాబట్టి శ్రావణ పౌర్ణమి అనే దాంట్లో మనకి ఆవిడకి ఔచిత్యంగా రెండింటినీ కలుపుతుంది కాబట్టి ఇష్టం. దీంట్లో ప్రత్యేకత ఏమిటంటే అసలు శ్రావణ మాసము ఒక్క లక్ష్మీ అమ్మవారికే ప్రీతి కాదు, మిగతా మాసాల్లో మనం కార్తీక సోమవారాలు అని చెప్పాం, మాఘమాసంలో ఆదివారాలు అని చెప్పేస్తాం, అలాగే మార్గశీర్ష మాసం వస్తే ఒక శనివారము అని ప్రత్యేకంగా చెప్తాం. కానీ ఇక్కడ అలా కాదు, ఈ మాసములో దాదాపు 4 వారాలు చాలా ప్రత్యేకంగా పనిచేస్తాయి. మొదటిది శ్రావణ శనివారము స్వామివారికి చాలా విశేషమైన పూజలు అవుతాయి. తిరుమలలో తిరుమల క్షేత్రంలో అద్భుతమైనటువంటి పూజా కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి శ్రావణ మాసం వెంకటేశ్వర స్వామివారికి ప్రీతి. ఆ సమయంలో చక్కటి పాలు పోసి నేతితోటి వండినటువంటి పంచదార అంతా వేసి వండినటువంటి పొంగలిని స్వామికి నివేదన పెడతారు. శ్రావణ శనివారం పొంగలి వ్రతము అని కూడా చాలా ప్రత్యేకంగా చేసుకుంటారు. కాబట్టి శ్రావణ మాసం స్వామివారికి ఆహార పదార్థమైన పొంగలితోటి చాలా ఇష్టం. ఈ పొంగళ్ళు శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామివారిది ఇలా ఉంటే శ్రావణ శుక్రవారం లక్ష్మీ అమ్మవారికి అత్యంత ప్రీతి. తన భార్యకి శుక్రవారం ఇష్టం కాబట్టి మరుసటి రోజుకు మార్చుకొని ఆయన శనివారం చేసుకుంటున్నారా అన్నట్టు రెండు కలిసి వచ్చినటువంటి తిథుల్లాగా ఉంటాయి. ఇంకా ప్రత్యేకంగా మనం కొంచెం ఆలోచిస్తే శ్రావణ సోమవారం సాధారణంగా తెలుగు వాళ్ళము దక్షిణాది ప్రాంతం వాళ్ళము పరమేశ్వరుణ్ణి కొలవాలి అంటే కార్తీక మాసం చాలా విశేషం అనుకుంటాం. కానీ శివపురాణము లేదు కాశీ లాంటి క్షేత్రాలకి ఉత్తరాదిలో ఉండే క్షేత్రాలకి మనం ఎక్కడికి వెళ్ళినా మన ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా శ్రావణ సోమవారం స్వామికి చాలా ఇష్టమని చెప్తున్నాయి. అంటే శ్రావణ సోమవారానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అలాగే మనకు అద్భుతంగా శ్రావణ మాసంలో మంగళవారం గౌరీ అమ్మవారికి ప్రీతి. చూడండి, ముందు లక్ష్మీ అమ్మవారు వచ్చారు, తర్వాత వెంకటేశ్వర స్వామి. అదే పరమేశ్వరుడి కుటుంబానికి వెళ్తే ముందు సోమవారం పరమేశ్వరుడు కనిపిస్తాడు, తర్వాత మనకి దుర్గా అమ్మవారు గౌరీ అమ్మవారు కనిపిస్తారు. కాబట్టి ఇలా దంపతులుగా వరుస పెట్టినటువంటి రోజుల్లో ప్రత్యేకంగా చేసుకుండేటటువంటి పండగ మనకి ఎక్కడైనా నెలలో ఈ మొత్తం సంవత్సరంలో దొరుకుతుందంటే అది శ్రావణ మాసం. ఇది శ్రావణ మాసం యొక్క ప్రత్యేకత. శ్రావణ మాసంలో నాగుల పంచమి అలాగే జంధ్యాల పౌర్ణమి, దీన్నే రాఖీ పౌర్ణమి అంటాం కదా, అదే రోజు వస్తుంది. వీటితో పాటుగా కృష్ణాష్టమి కూడా ఎంతో వైభవంగా చేసుకుంటాం, మరి వీటి వైశిష్ట్యం గురించి తెలియజేస్తారా? అసలు శ్రావణ మాసము నెలలో ఒక్కరోజు కూడా పండగ లేకుండా ఉన్నటువంటి రోజు లేదు. అవును, ప్రతిరోజు పండగే శ్రావణ మాసం అంతా. తిథుల్లో మీకు మిగతావన్నీ తిథులు తీసుకుంటే
ఓ 2 రోజులు అటో 3 రోజులు ఇటో ఏం ప్రత్యేకతలు లేకుండా ఉండొచ్చుగాక. కానీ శ్రావణ మాసంలో ఒక్క తిథి కూడా వదిలిపెట్టకుండా అన్నిటిలోనూ పండగలు ఉంటాయి. అందులో మనందరికీ ఇష్టమైనటువంటి, మనందరి హృదయంలో ఉండి మనకి గీతాచార్యుడైనటువంటి కృష్ణ పరమాత్మ పుట్టినటువంటిది కృష్ణపక్ష అష్టమి రోజు వస్తుంది. ఎలాంటి కృష్ణుడు భాగవతంలో చూస్తే తెలుస్తుంది, ఎలా తరింపజేస్తాడో, ఆయన వైపు ఎలా అలా లాక్కొని తీసుకొని వెళ్ళి హృదయంలో పెట్టుకుంటాడో, ఆ కృష్ణ పరమాత్మని చిన్న చిన్న బుడిబుడి అడుగులు వేసుకుంటూ ఇంట్లో ఆయన పాదాల గుర్తుగా ఆ పిల్లవాడి యొక్క ఆ లీలలు, బాల్య లీలలు, భాగవతంలో చెప్పబడినటువంటి లీలలన్నిటినీ మనకు గుర్తు చేస్తూ ఇంట్లోకి అలా పాదాలు వేసుకుంటూ, చిన్ని కృష్ణ నిన్ను నెర నమ్మియున్న వాడనిరా అనే కీర్తన ఏదైతే ఉందో, అలా కృష్ణుణ్ణి నిత్య నిరంతరము మనం తలుచుకుండేట్టుగా మనకి కృష్ణ పరమాత్మ స్పర్శనిచ్చినటువంటి మాసం శ్రావణ మాసం. దానికంటే ముందుగా మనకి జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని రెండుగా పిలుస్తాం. ఈ రాఖీ పౌర్ణమి పూర్వం ఉత్తరాది వాళ్ళు ఎక్కువ చేసేవాళ్ళు, దక్షిణాదిలో చాలా కాస్త తక్కువ చేసేవాళ్ళు. ఈ రాఖీ పౌర్ణమికి ఏ ఆడపిల్లయితే వెళ్ళి అన్నయ్య చేతికి అలా చక్కగా అద్భుతంగా రాఖీ అనేటటువంటిది ఒకటి కడుతుందో, ఆ రాఖీ అనేటటువంటిది కట్టడం వల్ల ఈమె మాంగళ్యం చాలా గొప్పగా ఉంటుంది, అలా తన వదిన యొక్క మాంగళ్యం కూడా గట్టిగా ఉండాలి, ఈ రెండింటినీ గట్టిగా ఉండాలి అని పుట్టింటిని మెట్టింటిని రెండింటినీ ఆలోచించి స్త్రీ చేసేటటువంటి ఆ కార్యక్రమం ఏదైతే రక్షాబంధన ధారణ ఉందో అది ప్రత్యేకంగా పౌర్ణమి రోజు శ్రవణానక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి రోజు కనుక మనం ఆచరించినట్లయితే ఇది బలిని తలుచుకుంటూ మనం చేస్తామన్నమాట. బలి పాతాళంలోకి వెళ్తాడు, బలికి సంబంధించినటువంటి శ్లోకం చెప్పుకుంటూ ఇది కట్టుకుంటారు. ఆ తర్వాత అదే రోజు యజ్ఞోపవీతాలు మార్చుకోవటం. ఆడవాళ్ళు మగవాళ్ళకి రక్షగా చేతులకు కడతారు, కానీ పురుషులకు ఏమిటయ్యా రక్ష అంటే నూతన యజ్ఞోపవీత ధారణం. వాళ్ళు చేసే అన్ని కర్మలు ఇంకా నూతనోత్తేజంతో చెయ్యాలి అంటే వైదిక కర్మలు, నిత్య నైమిత్తిక శ్రౌత స్మార్తాది కర్మల్ని చేయాలి అంటే యజ్ఞోపవీతం చాలా ప్రధానం. ఇలాంటి యజ్ఞోపవీతాన్ని ఆ రోజు కొత్తగా ఉపనయనమైన వాళ్ళకు ఉపాకర్మ చేస్తూ చేస్తారు. అలాగే మనకి సంబంధించి ఏదైతే పాతగా మొదటి నుంచి వేసుకుంటున్న వాళ్ళు ఉన్నారో ఆ రోజు ప్రత్యేకంగా వాళ్ళు కూడా ఉపాకర్మ చేసి యజ్ఞోపవీత ధారణ అంటే అన్ని కర్మలకి మనకి పూర్ణమైన లైసెన్స్ ఇచ్చేటటువంటి మాసం ఏదైనా ఉంటే అది ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి. అంటే చూడండి ఎంత గొప్ప ఋషి మన ఋషి, ఇటు స్త్రీలని అటు పురుషులని అందరినీ ఎలా కర్మకి సమన్వయం చేయాలి, అందరినీ కర్మవైపు ఆలోచించేట్టు ఎలా చేయాలి అనే విషయము ఆయన మనకి సుస్పష్టంగా అక్కడ నేర్పిస్తున్నారు. ఇక మూడోది నాగుల పంచమి. ఈ నాగుల పంచమి ప్రత్యేకంగా మనకి ఈ తెలంగాణ, మహారాష్ట్ర ఇటు ప్రాంతంలో చేస్తారు. ఆంధ్ర ప్రాంతం అంతా నాగుల చవితి అని చేస్తారు, కార్తీక మాసంలో వచ్చే చవితి. అయితే ఈ శ్రావణ పంచమి, ఈ నాగుల పంచమి, ఇప్పుడే వర్షాలు పడతాయి కదా, పుట్ట మొత్తము నీళ్ళు వచ్చి చాలా చిందరవందర అయిపోతుంది కదా, అన్ని పాలు తీసుకొని వెళ్ళి పుట్టలో పోస్తే అందరూ పాముకి పాలు పోయటం అనుకుంటారు, కాదు, పుట్టలో ఆ పాలు పోయటం వల్ల కొంచెం గుడ్లు లాంటివి కొట్టి వేయటం వల్ల జిగురొచ్చి వర్షానికి దాని ఇల్లు గట్టిగా నిలిచుంటుంది. పాముని కాపాడటము అంటే పాముని కాపాడటమే కాదు, పుట్ట లోపల ఉండేటటువంటి ఆ పుట్టంతా కరిగి లోపల కిందకి వెళ్ళి ఆ పాముకి ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని కాపాడటం కోసం శ్రావణ మాసంలో ప్రత్యేకంగా ఇది చేస్తారు. కాబట్టి శ్రావణ మాస ఈ పంచమి ఏదైతే ఉందో ఆ నాగపూజ అనేటటువంటిది చేసి విశేషంగా మన శరీరం అంతా నిల్చుంది అంటే కుండలిని శక్తి వల్లే, ఆ కుండలినికి ప్రతీకగా ఈ మాసంలో నాగుల పంచమి చేయటం అనేది మనకి సంప్రదాయంగా ఉందమ్మ మొదటి నుంచి. గురుగారు ఇందాక మీరు చెప్తుంటే అదే మందర పర్వతాన్ని చిలికినప్పుడు కూర్మావతారం వచ్చింది అని చెప్పారు కదా ఇందాక, అయితే శ్రావణ మాసానికి ఒకరోజు ముందుగా చిలుకూరు బాలాజీ ఆలయంలోని శివాలయంలో కూర్మం వచ్చింది అంటే తాబేలు వచ్చింది అని భక్తులు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు, అసలు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటారు? సాధారణంగా ఒక కూర్మం ఏమిటి, ఈ ప్రపంచంలో ఏ జీవరాశి అయినా పరమేశ్వరుడి యొక్క ఆధీనంలో మాత్రమే ఉంటుంది, పరమేశ్వరుడి యొక్క రక్షణలోనే నడుస్తుంది, పరమేశ్వరుడి యందే లయమవుతుంది. కాబట్టి కూర్మం అక్కడికి రావటము అనేది పెద్ద విశేషంగా కూడా మనం అనుకోకర్లా. ప్రతి జీవికి మనకి శ్రీకాళహస్తి స్పష్టంగా కనిపిస్తోందిగా, సాలేడు పురుగు అయితేనేంటి, ఒక పాము అయితేనేంటి, ఒక ఏనుగు అయితేనేంటి, ఆ స్వామి దగ్గరికి వెళ్ళి తరించినాయి కదా,
అలాగే జీవరాశిలో కూడా భావం ఉంటుంది, కానీ మనకి అనేక సందర్భాల్లో కనిపిస్తాయి. సర్పరాజాలు వెళ్ళి చుట్టుకోవడం, అలాగే ఒక పంది ఉన్నట్టుండి మొత్తం గుడి చుట్టూతో అట్లాగే ప్రదక్షిణం చేస్తూ ఉండడం, ఆవులు ప్రదక్షిణం చేస్తూ ఉండడం, ఇలా రకరకాల జీవరాశిలో ఈ ప్రకృతిలో మనం చూస్తూనే ఉంటాం. దీనికి చిలుకలు ఒక గాలిగోపురం మీద కూర్చుండేవి, రోజు శివాలయం చుట్టూ ఆ రెండు చిలుకలు ఇట్లా ప్రదక్షిణం చేసుకుంటూ ఆహారానికి వెళ్ళేవి, మళ్ళీ ప్రదక్షిణంగా వచ్చి వాటి గూట్లో కూర్చుండేవి. అలా కేవలం పక్షులు వాటికి తెలుసో తెలియకో ప్రదక్షిణం చేసినందుకు ఉత్తర జన్మలో అగస్త్యుడు లోపాముద్ర కింద జన్మించారు. అగస్త్యుడి యొక్క జన్మ రహస్యమే పక్షి నుంచి ప్రత్యక్షంగా పుట్టినప్పుడు ఆ రూపము నుంచే జ్ఞానం అనేది ఉంటుంది. అలా సంచరించటము అంటే దివ్య జ్ఞానంతో కూడినటువంటి ఈ పూర్వజన్మలో ఏదో మహాసాధన చేసినటువంటి వాళ్ళు చిన్న పొరపాటు వాళ్ళ జంతువుగా పుట్టినా వాసన పోక భగవంతుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మనకు అద్భుతం ఏంటి, మన చిలుకూరు వెంకటేశ్వర స్వామి వారు ఆ పక్కనే చెట్టు కింద లోపల ఉండేటటువంటి ఆ పరమేశ్వరుడి శివలింగం, పక్కనే మంజీరా నది, చాలా పెద్ద నది, అద్భుతమైన మంజీరా నది, ఆ నదులన్నీ ఆక్రమిస్తున్నారు, లోపల నీళ్లు ఉండడానికి అవకాశం లేదు, కాబట్టి వాటికి కూడా ఏదైనా స్థలం కావాలిగా, నాయన మా నీళ్లు మొత్తం సర్వనాశనం చేస్తున్నారయ్యా, నువ్వే రక్షించాలి, ఇక్కడ నీళ్లు రావట్లేదు, దీన్ని కూడా పూర్తిగా కాజేస్తున్నారా అని ప్రతీకగా ఈ వర్షాకాలంలో వచ్చి దాన్ని నింపునాయన, మా మంజీరా నదిని నేను సుఖంగా ఉండాలి అంటే ఇక్కడ రావాలి అని ఆ తాబేలు మెల్లిగా నడుచుకుంటూ ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే పరమేశ్వరుడే జలాధి దేవత, జలాలను ఇవ్వాలి అంటే అష్టమూర్తుల్లో జలమూర్తి స్వరూపం పరమేశ్వరుడి, కాబట్టి అలాంటి ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి అభ్యర్థిస్తోంది. ఈ విషయం పాలకులు గుర్తుంచుకొని నా చెరువులకు వచ్చేటువంటి నీళ్లని అనవసరంగా ఆపి చెరువుల్ని పాడు చేయకుండా సమగ్రంగా సమిష్టిగా చెరువులనుంచితే అప్పుడు ఆనందంగా అందులో ఉంటాయి, లేకపోతే అవి కూడా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి లేనిపోని మొరబెట్టుకొని నాయన మా చెరువులు కాపాడండి అని అడుగుతూ ఉంటాయి. దానికి సంకేతంగా దీన్ని తీసుకోవచ్చు మనం. అంటే ఆడవాళ్ళు శ్రద్ధగా ఈ వ్రతాలని చేసుకొని ఇందులో ఇచ్చేటప్పుడు కూడా చూడండి, మనకి శనగలు మినుములు ఏవైతే మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయో అలాంటి శనగలు, శనగలు గనక ఒక గుప్పెడు నానబెట్టినవి తిని ఎవడు వ్యాయామం చేస్తాడో వాళ్ళ శరీరము పుష్టికరంగాను వాళ్ళ చర్మము కాంతివంతంగాను తయారవుతుంది అని మనకి ఇవాళ్ళ ఉన్న మోస్ట్ మోడర్న్ ఎడ్యుకేషన్లో చెప్తున్నారు. కాబట్టి అలాంటి శనగల్ని ఈ శ్రావణ మాసంలో తినండియ్యా అని చెప్పి ఇది ఇస్తున్నారు. ప్రత్యేకంగా పప్పు అన్నము ఏదైతే మనం పులగం అని పిలుస్తామో ఆ పులగాలు భగవంతుడికి నెల మొత్తం నివేదన చేసి తినటం వల్ల ఆరోగ్యం బాగా వస్తుందని, అనారోగ్యాల నుంచి దూరంగా ఉంటాము, నెయ్యి బాగా వాడమని ప్రత్యేకంగా చెప్తున్నారు. ఈ శ్రావణంలో నెయ్యి వాడుతూ ఈ పప్పు ధాన్యాలతోటి కనుక ఎక్కువ భోజనం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. కూరలు కొంచెం తక్కువగా తినాలి శ్రావణ మాసంలో, అప్పుడే పండి వర్షాల నుంచి వచ్చేటటువంటిది, కాబట్టి కూరల కంటే పప్పు దినుసులు నెయ్యి ఇవి తినటం చాలా ఆరోగ్యం అని చెప్తారు. మన ఇమ్యూనిటీ లెవెల్ పెరగడానికే మన వ్రతాలన్నీ కూడా నిర్దేశించబడ్డాయి. ఈ ఇమ్యూనిటీ లెవెల్స్ని మనం చక్కగా ఋషి చెప్పినట్టుగా విందాం, ఋషి చెప్పిన సంప్రదాయాల్ని ముందరికి తీసుకెళ్దాం, మన ఇమ్యూనిటీని పెంచుకొని కరోనా వైరస్ లాంటి వాటిల్ని పరమాత్మ యొక్క అనుగ్రహంతో జయించి అందరము ఆరోగ్యంగా ఉంటాం. దీనివల్ల ఎట్టి పరిస్థితుల్లో ఇతరమైన ఆలోచన ఒక్కర్లేదు, భగవంతుడిని నమ్మిన వాడు ఎప్పుడూ బాగుంటాడు. మనము కృష్ణ పరమాత్మ పుట్టినటువంటి మాసం ఇది. మనం విష్ణు సహస్రనామంలో విశ్వం విష్ణుర్వ షట్కారో అని మొదలుపెట్టి వనమాలి గదీశాంగి శంఖీచక్రీచనందకి శ్రీమాన్ నారాయణోర్ విష్ణుర్ వాసుదేవోభిరక్షతు అంటాం, వాసుదేవోభిరక్షతతోటి ముగిస్తున్నాం. విశ్వం అని మొదలు పెడతాం, ఏదైనా సరే ఉపక్రమ ఉపసంహారాలు మొదలం, ఉపక్రమం విశ్వము, ఉపసంహారం వాసుదేవోభిరక్షతు, విశ్వం వాసుదేవోభిరక్షతు అని చెప్తారు. కృష్ణ పరమాత్మ పుట్టినటువంటి ఈ మాసంలో మనం పరిపూర్ణంగా రక్షించబడాలి అని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ధ్యానం చేద్దాం. ఈ శ్రావణ మాసంతో ఆ పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో ఇలాంటివి ఏవున్నా తగ్గి మనం ఆరోగ్యంగా ఉంటాం, దీంట్లో అనుమానం ఏమీ లేదు. గురుగారు, శ్రావణ మాస వైశిష్ట్యంతో పాటుగా ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు గాను ధన్యవాదాలండి.